हाय फ्रेंड्स, वेलकम टू भूलक्ष्मी किचन। ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్। ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ ఇవ్వండి। ఇవాల క్యాప్సికమ్ మరియు చికెన్ టిక్కా బజ్జీ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది। నేను ఇవాల దీపాల స్పెషల్గా ఇది మా ఇంట్లో చేశాను ఫ్రెండ్స్, మీకు చూపించడానికి వీడియోని అప్లోడ్ చేశాను। చేసుకోవడం చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు। కావాల్సిన పదార్థాలు చికెన్ కీమా, లేకపోతే నార్మల్గా బోన్లెస్ చికెన్, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, సాల్ట్ అండ్ రెండు పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి। చూడండి నాకు చాలా బాగా వచ్చాయి, ఆల్రెడీ నేను ఫ్రై చేసి తీసి పెట్టాను। చూడండి చాలా చాలా స్టఫింగ్ అయితే చాలా టేస్ట్ అండ్ టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్। ఎక్కువ మసాలాలు ఉపయోగించలేదు అండ్ సింపుల్గా చేశాను। చూడండి టిక్కా చేసుకోవడం కూడా చాలా ఈజీ, గ్రిల్ ప్యాన్ ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను కదా ఈ గ్రిల్ ప్యాన్, అదే ప్యాన్ ఫ్రెండ్స్ అది। దాంట్లో ఒక 50% వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట। అండ్ చూడండి క్యాప్సికము, తగిన చికెను అన్నీ వేసి పక్కన పెట్టాను ఫ్రెండ్స్, వాటిని మిక్సీ పట్టేసుకున్నాను। తర్వాత క్యాప్సికమ్ని ఈ విధంగా కట్ చేసుకుని లోపల ఉన్న జస్ట్ కొద్ది హార్డ్గా ఉంటుంది ఆ పార్ట్ని కొంచెం పీసెస్గా చేసి అట్లే ఉంచాలి, తీయాల్సిన అవసరం ఏంటంటే బయటికి జస్ట్ పైన ఉన్న చిన్న కాడ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి। అండ్ నేను టిక్కా చేసిన మసాలాని అంతా ఒక బౌల్లో వేసుకుని చేశానన్నమాట, ఓకేనా? స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్, అన్నింటినీ మిక్సీ పట్టుకొని టిక్కాలు తయారు చేస్తున్నాను। గ్రిల్లింగ్ ప్యాన్ పెట్టుకొని ఆఫ్ బాయిల్ కానివ్వాలి, ఫుల్ బాయిల్ కానివ్వద్దు, బజ్జీలు వేసినప్పుడు ఇంకా బాయిల్ అవుతుంది కాబట్టి అందువల్ల ఆఫ్ బాయిల్ చేసుకోవాలి। చేసి పెట్టాను, అన్నిటినీ బాగా మ్యాష్ చేసుకుని చూడండి స్టఫింగ్ చేస్తున్నాను। ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి, ఫుల్గా గ్యాప్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అవన్నీ హోల్ చేసుకున్నాను। క్యాప్సికమ్లో చాలా క్యాలరీస్ ఉంటాయి, చికెన్ చాలా హెల్దీ, ఈ విధంగా తింటే ఇంకా ఆరోగ్యం బాగుంటుంది। స్పెషల్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో ఇది, చూడండి హోల్స్ జస్ట్ అది హార్డ్గా ఉన్న భాగాన్ని కొద్దిగా కట్ చేశాను, దాంట్లో ఉన్న మిరపగింజలు ఏం తీయలేదు నేను, క్యాప్సికంలో ఉండేటివి అన్నీ స్టఫ్ చేసేసాను। అన్నీ ఒకేసారి స్టఫింగ్ అనేది ఒకేసారి చేసి పెట్టేసుకోవాలి, అంటే క్యాప్సికంలో నింపేసుకోవాలి ఆ మిశ్రమాన్ని। నేను చికెన్ టిక్కాలు చేసి ఆ బౌల్లో వేసి అన్నిటినీ బాగా చేత్తో మ్యాష్ చేసి వాటిలో ఫిల్లింగ్ చేస్తున్నాను అన్నమాట। చూడండి ఫిల్ చేసిన తర్వాత ఎంత బాగుందంటే అంత బాగుంది, అన్నీ ఫిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। అండ్ మన ఆహారం అనేది మన ఆరోగ్యాన్ని అభివృద్ధిపరచాలి, అందువల్ల వారంలో 1 టైం తింటే పర్వాలేదు ఫ్రెండ్స్. ఈ విధంగా మామూలుగా చికెన్ తెచ్చుకున్నప్పుడు కొద్దిగా చికెన్ని మ్యాష్ చేసుకొని మిక్సీ చేసుకుని ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది। అండ్ పిండి కలిపి పెట్టేసాను ఫ్రెండ్స్, శనగపిండి, జస్ట్ వాటరు, కొద్దిగా సాల్ట్, నేను దీంట్లో బేకింగ్ సోడా వేయలేదు ఫ్రెండ్స్. అండ్ అన్నీ స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్ని ఆ చిక్కటి
పిండిలో వేసుకొని నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ పెట్టి నూనె వేడైన తర్వాత అందులో వేసేసాను. చూడండి చాలా చిక్కగా కలుపుకున్నాను నేనైతే శనగపిండిని. అన్నిటినీ బాగా ఫ్రై కానివ్వాలి. ఫస్ట్ గ్యాస్ని హైలో పెట్టుకొని బాగా ఆయిల్ వేడైన తర్వాత ఆ గ్యాస్ని సిమ్ చేసేసుకుని అందులో ఈ క్యాప్సికమ్ బజ్జీలను వేసుకోవాలి. ఒక సైడ్ ఉడికిన తర్వాత వాటిని తిప్పుకోవాలి. చూడండి అంటే క్యాప్సికమ్ ఆకృతి ఏ విధంగా ఉంటుందో బజ్జీలు కూడా అదే విధంగా వస్తాయి ఫ్రెండ్స్. ఆకృతి అంటే షేప్, క్యాప్సికమ్ షేప్ ఎలా చూడండి ఎంత బాగా వచ్చాయి, చాలా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. వీటిని కట్ చేసుకుని అండ్ పెరుగు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ శనగపిండి అండ్ క్యాప్సికమ్ వీటికి కాంబినేషన్ పెరుగు చాలా బాగుంటుంది. చూడండి నేను కట్ చేస్తున్నాను ఒక చిన్న చాక్తో, చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. స్టఫింగ్ ఫిల్లింగ్ చాలా బాగుంది చూడండి, చాలా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్. దివాళీని చాలా సింపుల్గా హెల్తీగా హ్యాపీగా మీరు అందరూ జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇంకా టేస్ట్గా చేసుకొని తినాలని కోరుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చింది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సింప్లీ సూపర్ అండి. ఇవి ఇదే విధంగా తినొచ్చు, లేదు ఏమన్నా చట్నీ చేసుకోవాలంటే పెరుగు చట్నీ. పెరుగు అనేది చాలా మంచి కాంబినేషన్. ఇది ఒక ఆప్షనే ఫ్రెండ్స్, మీకు ఇష్టమైతే చేసుకోండి లేకపోతే లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్.